దానికి ఇప్పుడే చెప్పానా ఈ క్వశ్చన్కి. యాక్చువల్ ఈ సినిమా లెవెన్త్ ఎయిటీన్త్ అని కన్ఫ్యూజ్లో ఉన్నాడు. లవ్ టుడే రిలీజ్ అయిందని నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నా. ఫోన్ చేసి సార్ మన సినిమా లెవెన్త్ కాదు సార్ ఎయిటీన్త్ అన్నాడు. అక్కడ ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్స్ కమిట్ అయిపోయా ఎయిటీన్త్ అని. రాహుల్ ఇట్లా లవ్ టుడే ఇది ఉంది మరి ఎయిటీన్త్ అనుకుంటున్నాంటే పర్లేదు సార్ ఇది వేరే జోనర్ అది వేరే జోనర్ కదా. ఓకే హైదరాబాద్ వచ్చేసి ఆయన లెవెన్త్ ఎయిటీన్త్ ఫిక్స్ అయిపోయాడు. ఏం చేయాలి రెండు సినిమాలు నా బ్రాండ్తో వచ్చేటప్పుడు అదే మా అక్కడ సూపర్ హిట్ ఇరగొట్టేస్తుంది ఈ సినిమా ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఒక పిచ్చి కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. ఏం చేయాలని ఫైన్ డే మెల్లిగా అక్కడ డబ్బింగ్ రాపిస్తున్నాడు మనోడే మనోడిని పంపించాడు. అరే కొంచెం స్లో చేయరాప్ప నన్ను సార్ అన్నాడు. ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు సార్ కరెక్ట్గా వస్తుందా వస్తుంది కరెక్ట్గా వస్తా అని చెప్పి ఒక రెండు రోజులు జరిపించి ఈయనకు ఫోన్ చేసి చెప్పాను మెల్లిగా సినిమా జరపని లేవా ఆ దానికి కూడా 25th దొరుకుతుంది వీక్ అని అలా జరిపి ఇది 18th 25th. అది కూడా నిజంగా వెరీ సెల్ఫ్లెస్ మూవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నో ఇట్స్ అ ఫిలిం. ఇప్పుడు నువ్వు ఎంత ప్యాషనెట్గా ఈ సినిమా చేసినావు దీనికి ఎన్ని రకాలుగా మా సైడ్ నుంచి హెల్ప్ కావాలి అది చేసావు. సో చాలామందికి నువ్వు ఓపెన్గా ఈ సినిమా చూపించావు నాకు తెలుసు. సో ఓపెన్గా ఆడియో మీడియా కాకుండా చూపించిన వాళ్ళకి నాకు తెలిసి 90% ఎవరికి నచ్చల. అవును సార్. అయినా నువ్వు అదే ధైర్యం అదే బల్పు అంటే రిలీజ్కి ఎంత బల్పుతో కాన్ఫిడెంట్గా రిలీజ్ చేసావు అంటే ఏంట ఫైనల్ అవుట్పుట్ మీద నీ నమ్మకం ఏంటి అంటే అందరు ఇలా చెప్తున్నారంటే మనకు భయం స్టార్ట్ అవుతుంది ఏంట్రా కనెక్ట్ అవ్వట్లేదు ఆ సినిమా ఎలా ఏంటి అని టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ నేనైతే ప్రిపేర్ అవుతుంటా అమ్మాయి పోయినరా నాయన సినిమా ఎవరికి నచ్చట్లేదు నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోతాను. సో రిలీజ్ కంటే ముందు థర్స్డే నైట్ నీ బల్పు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని సార్ మళ్ళీ బల్పు అది సార్ అది అంటే అందరికి చూపెట్టింది అది ఫైనల్ కట్ కాదు దాంట్లో డిఏ జరగలేదు మ్యూజిక్ కూడా కంప్లీట్గా లేదు దాంతో చాలా మారిపోతుందని చాలా గట్టి నమ్మకం ఉండేది. అవును. సో సౌండ్ డిజైన్తో ఇంపాక్ట్ వేరే ఉంటుంది సార్ అంటే ఇక్కడ చూసి జస్ట్ ఆ స్టోరీ ఫ్లో కోసం అర్థమైతే అది బాగుంటుంది అనుకున్నా కానీ బట్ అది అంటే ఇది చూస్తే కానీ చెప్పలేము సార్ అంటే లైక్ అంటే ఇప్పుడు కాంతారాలో ఒక పర్టికులర్ అరుపు ఉంటుంది అది ఎంత మనము నార్మల్గా చూపెట్టినా అది సౌండ్ డిజైన్ చేసి ఆ లెవెల్స్ చూసి థియేటర్లో చూస్తేనే ఎఫెక్ట్. ఇప్పుడు కాంతారావు టీవీలో చూస్తే అండ్ లైక్ అండ్ అది కాకుండా తెలుగులో వచ్చుంటే వేసుకుంటామేమో నాకు నిజంగా గట్టిగా అనిపిస్తుంది అది. సో వచ్చింది నేను మూడు రకాలుగా ఆయన బల్పుని బయట ఎందుకు పెట్టానంటే ఒక సినిమా పైన ఒక ప్రొడ్యూసర్కి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏదైతే అనుకుంటున్నాడో ఇద్దరు టూ హైస్తోని ఈ సినిమాని చూశారు. సినిమాని చూసి వాళ్ళు అనుకున్న సినిమా ఆయన వేరే వాళ్ళు ఎలా కామెంట్ చేసినా ఏం చేసినా కాన్ఫిడెన్స్తోని ఇద్దరు అనుకున్న చేశారు. ఒక డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే 2 గంటల 40 నిమిషాలు 42 సినిమాల లెంత్ను కూడా నేను డైరెక్టర్తో మాట్లాడాల ఈయనతో మాట్లాడా కొంచెం ఏమన్నా చూడండి అక్కడక్కడ ఫోన్ చేసి లేదు సార్ ఒక ఫ్రేమ్ కూడా తగ్గేయట్లేదు సార్ అప్పుడు అనిపించింది అంటే ఈజ్ కాన్ఫిడెంట్ సినిమా చాలా బాగుంటుంది అప్పుడే అన్నాను నాతో ఫోన్లో. సార్ ఇది సౌండ్తో పాటు చూడాల్సింది సినిమా మీకు డబుల్ పాజిటివ్ చూపించాను సార్ మీరు అర్జెంటుగా చూడాలన్నారు కాబట్టి చూపించాను బట్ నేను ఫుల్గా నమ్ముతున్నాను సార్ ఈ సినిమా. గుడ్ ఆల్ ది బెస్ట్ రాహుల్ ఫ్రైడే రోజు మాట్లాడతాను అన్నాను ఇక నీ రోల్ అయిపోయింది నా స్టార్టింగ్ ఫ్రైడే రోజు మాట్లాడతానని చెప్పా. ఫ్రైడే రోజు నా సొంత సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా అవుతుంటుందో 8:45 అయింది ప్రసాద్లో షో స్టార్ట్ అవుద్ది ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు రెవెన్యూ చూస్తేనేమో 20% 25% ఉంది ఓపెనింగ్ లేదు నాట్ అప్ టు ద మార్క్ ఓపెనింగ్ మైనర్ ఓపెనింగ్ ఇప్పుడు అన్ని సినిమాలు అలాగే ఉంది. కరెక్ట్ 11:15 కి 11:30కి ఆయన కాల్ చేశాం అప్పటికి 2-3 షోలు అయిపోయింది. ఈ మధ్య మనకు ఇండస్ట్రీలో ఒక మన మీడియా వ్యక్తి సినిమా అయిపోనే రివ్యూస్ పెడుతున్నాడు ఎప్పుడు ఆ రివ్యూ వచ్చినా 90% నెగిటివ్గా ఉంటుంది 2 రేటింగ్ 1.5 రేటింగ్ 1 రేటింగ్ ఏదో ఉంటుంది లేరా అని ఇట్లా కార్లో ఓపెన్ చేస్తున్నా 3 రేటింగ్ ఉంది అమ్మ 3 ఉంది ఏంటని కిందికి వెళ్ళా కిందికి వెళ్తే మ్యాటర్ ఎక్స్ట్రాడినరీగా రాశాడు ఎబౌట్ ప్రొడ్యూసర్ అండ్ ఎబౌట్ కంటెంట్. ఇమ్మీడియట్లీ థియేటర్కి ఫోన్ కొట్టి ఏంటంటే సార్ సినిమా బాగుంది సార్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అంటున్నారు సార్ ఫస్ట్ రిపోర్ట్ ఇస్ బాగుంది రాహుల్కి ఫోన్ చేసి చెప్ప యు ఆర్ రైట్ ఫస్ట్ ఒక థియేటర్కి వెళ్ళి రివ్యూ రావడము ఇది రావడము వెరీ గుడ్ రాహుల్ ఆల్ ది బెస్ట్ ఈ టాక్ ఉంటే ఈవినింగ్ పికప్ అవుతుందండి మళ్ళీ ఈవినింగ్ వరకు నాకు టెన్షన్ ఓవర్గా చెప్పేసా ఏంటని. ఫస్ట్ షో సెకండ్ షోలో నుంచి సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యి ఇందాక వైజాగ్ మా మేనేజర్ ఫోన్ చేస్తే జగదాంబ ఫుల్ సార్ అన్నాడు
పెద్ద గోడౌన్ జగదంబ వైజాగ్లో. సో అది ఈ మసూద సక్సెస్. అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు దిస్ టూ ఫెలోస్. ఎందుకంటే ఒక డైరెక్టర్ని ఇంత నమ్మి ఇంత డబ్బు పెట్టి సినిమా వేసిన వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరు వెనకాల ఉన్న ఆల్ టెక్నీషియన్స్ సినిమాని ఓన్ చేసుకొని చేశారు. మీ అందరికీ బిగ్ 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 కంగ్రాచులేషన్.